ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన. ఎందుకు? ఎందుకండి, అన్నీ ఇస్తున్నాడు కాబట్టి. నాకు మరి అందరికీ అన్నీ రావట్లేదు అంటున్నారు. అది ఎప్పుడు అది మామూలుగానే ఉండిద్ది, కామనే. మీకేమేమి వచ్చినాయి? మాకు అన్నీ వచ్చినాయి. ఆసార పథకం వచ్చింది, మరి ఇదేంటి రైతు భరోసా వచ్చింది, పింఛనీ వస్తుందా, అన్నీ వస్తున్నాయి. మరి ఇక్కడ రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రోడ్లు లేవు, వసతులు లేవు అంటున్నారు. అవి మామూలేనయ్యా, అందరూ అంటమే గెలిచేదాకా అంటమే, గెలిచిన మళ్ళీ మూసుకెళ్తారు. అది అది అయితే బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు కండువు మార్చిన అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు కండువు మార్చారు, ఏం చెప్తారు దానికి? కండువు మార్చినంత మాత్రాన ఓటు వేయలేరులే. అది మరి ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చాడు, ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళాడు, రేపు వైఎస్ఆర్లోకి రావడానికి గ్యారంటీ ఏమైనా ఉందంటారా? లేదు, వచ్చేస్తాడు. వచ్చేస్తారా? ఎలా వాడిపోయాడనుకో, అసలు పరిపాలన లేదనుకో, గమ్ముని తింటే దొరుకుతాడు, జగన్ కండవా వేసుకుంటాడు. అది పరిస్థితి. మరి ఇక్కడ జనసేన నాయకులు లేరని ఆయనకి ఇచ్చారు ఇక్కడ టికెట్? ఎందుకు లేరు? ఈ డబ్బు ఖర్చు పెడతాడని బాగా చేస్తారని తీసుకొచ్చారు. ఉండరు, ఈ తాత ఉన్నాడు ఖర్చు పెట్టి వాళ్ళు. జగన్ వల్ల నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. ఎప్పుడన్నా ఇవ్వనాయి, ఏ అన్నా ఇవ్వనాయి. 40 ఏళ్ళు పెట్టి నడు ఆపరేషన్ చేయించుకున్నా నేను. రూపాయి నా దగ్గర లేదు, ముగ్గురు అమ్మాయిలే. ఎటువంటి అటు వెళ్ళిపోయారు, నాకు తేడా చేసింది. తేడా చేస్తే ఆ 40 ఏళ్ళు హాస్పిటల్లో శ్రీకారి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నా కార్డు మీద. నాకు శుభ్రంగా ఉంది ఇప్పుడు. మళ్ళీ జగనే రావాలి. ఎవరి పరిపాలన బాగుంది? జగన్ గారు. జగన్ గారు ఎందుకని అంటారు? మాకు అపమానం. అపమానం. ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా గ్యాస్ బండ్లు అని ఇలాంటివన్నీ ఇస్తానంటారండి, ఎవరైనా నమ్ముతారంటారు? లేదండి, ప్రజలందరూ టీడీపీ మళ్ళీ సపోర్ట్ చేస్తారంటారా? అవన్నీ ఎవరు, నాకు చదువు లేదు, అవన్నీ ఎవరో తెలియదు కానీ నాకు. కాకపోతే మాకు మట్టి జగనం. కొల్లాపత్రి రత్న కుమార్ సార్. నేను బీకాం వరకు చదువుకున్నాను సార్. అయితే ఈ రోజున చేసే పరిపాలనలో నవరాత్రాలు అనేవి చాలా గొప్పవి సార్. ఆ నవరాత్రాలు అనేవి ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంటిలోనూ ఎవరు తీసుకోలేదు అనేది చెప్పండి సార్. అందరూ జగన్ గారి మేలు కొలుపులు పొందిన వాళ్ళే కానీ నవరాత్రాలు అనే వాళ్ళలో ఎవడైనా కానీ నవరత్నాలు పొందేవాళ్ళు లేడని నా దగ్గర చెప్పండి సార్. అంతే బాబాయ్. ఎవరి పరిపాలన బాగుంది? జగన్. జగన్ గారు ఎందుకని? డబ్బులు ఇస్తున్నాడుగా. డబ్బులు ఇస్తే పరిపాలన బాగుంది అంటారా? మాకు న్యాయం జరిగింది. ఏ రుణమాఫీ ఇస్తున్నాడు, ఏంటి 45 సంవత్సరాలకు ఇస్తున్నాడు, ఈ పల్లికారుల డబ్బులు ఏ ఒకటి ఇస్తున్నా ఇస్తానే ఉన్నాడు. మాకు న్యాయమే చేసినట్టు కరెంటు బిల్లు కట్టించుకోవట్లా, నాకు న్యాయం అనిపించింది. అది జగన్ గారు వచ్చిన తర్వాత చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మా అవన్నీ మనకు తెలియదు. మాకు న్యాయం జరిగింది.